హస్తకళ చేనేతల కళాకారుల నైపుణ్యాల ప్రదర్శన కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రదర్శనశాలకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ రాష్ట్రానికి గోల్కొండ కళకు ఒక చిహ్నం. రాష్ట్ర వ్యాప్తంగా గోల్కొండ చిహ్నాన్ని ప్రతిబింబించేలా, హస్తకళ చేనేతలను ప్రోత్సహించేలా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ ప్రాంగణంలో 2 కోట్ల రూపాయలతో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గోల్కొండ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రైవేటు రంగ కార్యక్రమాలు ఏవైనా సరే ఈ గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్ షోరూం నుంచే బహుమతులు, హస్తకళలు విక్రయించి కళాకారులను ప్రోత్సహించి వారి జీవనోపాధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క వస్తువులకు చాలా ఆదరణ ఉంది, గొప్ప ప్రతిభ ఉంది. ఈ అంతరించిపోతున్నటువంటి కళా వృత్తులన్నింటినీ కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి గారు మరి ఈ హస్తకళల అభివృద్ధి సంస్థను బాగా అభివృద్ధి చేయాలని, గోల్కొండ చిహ్నాన్ని ప్రతిబింబించే విధంగా మరి గోల్కొండ షోరూంలను వివిధ పట్టణాల్లో మన రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరుగుతాం. మరి ప్రజలందరూ కూడా దీన్ని బాగా ఆదరించాలని, తప్పకుండా మేము కూడా జిల్లాలో జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు, జిల్లాలో జరిగే అన్ని ప్రభుత్వ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.